మా మాపర్ పాము గ్రామం. నా పేరు ఉత్తర వంశీ. రాత్రి మా ఊళ్ళో మా మా ఊళ్ళో ఉన్న వినాయకుని దేవి పెడుతుంటారు. అక్కడ దేవి పెడుతుంటే అక్కడ రాజరాపేట దగ్గర తెలబోతు నేను టార్ని నిలిచాను. నేను ఒక టీడీపీ కుర్రాడు వచ్చి నా భూమిలో కొట్టింది. భూమిలో కొడితే అప్పుడు ఏంటి వెళ్ళిపోతాడు అని చెప్పి అడుగుతుంటాడు. అలాగే జనాల్లో వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతుంటే ఈలోపు అక్కడ టీడీపీ వాళ్ళు చాలామంది ఉన్నారండి, టీడీపీ నాయకులు ఉన్నారు అక్కడ. అంటే వాళ్ళ ఎస్ఐ గారిని ఫోన్ చేసి, ఎస్ఐ దామోదరరావు గారిని ఫోన్ చేసి రాజకీయ కక్షలతో అయితే నేను నేను పారిపోయాండి. అయితే నేను ఎస్ఐ గారు వచ్చాను, దామోదరరావు ఎస్ఐ గారు వచ్చాను. ఎస్ఐ గారు వస్తే వాళ్ళు నన్ను అలాగే దోమకుండా అని చెప్పి చూపించారండి. అందరూ పారిపోయి నేను కూడా పారిపోయి దోమకుండా ఉన్నాక దోమకుంటే అక్కడ చూపిస్తారండి. నన్ను చూపించేస్తే అక్కడ నేను కొడేహానండి, ఎస్ఐ దామోదరరావు చదువుకోలేదండి. అయితే నిజంగా చాలా తెలుసుకోలేదండి. అక్కడ ఏమైంది ఏంటి నిజంగా చాలా కూడా అడగలేదండి. ఏం మాట్లాడలేదండి, శుభ్రం కొడేశారండి, చూడని బట్టి కొడేశారండి. కొడిగిన తర్వాత అవి జీప్లో వేసుకొని తీసుకెళ్ళి స్టేషన్లో కూడా కొట్టేశారండి. కొడేసి రాత్రి 10 గంటలకు ఇంటికి పంపించారండి. నన్ను చాలా దారుణం కొడేశారండి. లాఠీ పెట్టి చెవులు కూడా ఇప్పుడు కూడా వినిపించట్లేదు ఇంకా. అలాగే రాత్రి 10 అయిపోయింది కదా అని చెప్పి నైట్ ఉండిపోయింది ఇంట్లో. ఉదయాన్నే నజీబమ్మ ఏ హాస్పిటల్ దగ్గర వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యింది, అడ్మిట్ అయ్యిందండి అని చెప్పి తెలుసుకుంటాను.